జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన జనవాణి కార్యక్రమం వాయిదా వేశారు. విశాఖ ఎయిర్పోర్టు లో వైసీపీ జనసేన మధ్య జరిగిన అల్లర్ల నేపథ్యంలో పలువురు జనసేన నేతలను అరెస్ట్ చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ మనుషులే గొడవ సృష్టించి జన సైనికులపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి, ఉదయం నుంచి కూడా నవాటల్ హోటల్ వద్ద కొంత హైడ్రామా చోటు చేసుకుంటూ ఉంది. ఉదయం నుంచి కూడా పోలీసులు ఒకటి రెండు పర్యాయాలు వచ్చి పవన్ కళ్యాణ్ తోటి చర్చించి పవన్ కళ్యాణ్ తో మాట్లాడారు. అయితే చివరికి పవన్ కళ్యాణ్ కి కొద్దిసేపటి క్రితం అండర్ ఐపీసీ సెక్షన్ 30 కింద నోటీస్ జారీ చేశారు. ఏదైతే ఈ నెల 29వ తేదీ వరకు కూడా ఏదైతే విశాఖపట్నంలో 500 మందికి మించి ఎటువంటి సభలు, సమావేశాలు, నిరసన ర్యాలీలు, డ్రోన్ షూట్స్ అంటే నిర్వహించరాదని చెప్పేసి ఆ నోటీస్ లో పేర్కొన్నారు. అట్లాంటివి ఏమైనా నిర్వహిస్తే కనుక అక్కడ జరిగే ఘటనలకు లేకపోతే అక్కడ జరిగే సంఘటనలకు బాధ్యులు పవన్ కళ్యాణ్ అంటే చెప్పి ఆ నోటీసు ఇవ్వటం జరిగింది. అయితే ఈ నోటీస్ తీసుకునేందుకు పవన్ కళ్యాణ్ ముందు నిరాకరించినప్పటికీ ఎందుకంటే దానికి బాధ్యులు నేను అనేది ఉందో ఆ పదాన్ని తొలగించాలని పవన్ కళ్యాణ్ పట్టుపట్టారు. దానికి పోలీసులు నిరాకరించడంతో మీరు కనుక నోటీస్ తీసుకోకపోతే కనుక ఇక్కడ మీడియా సమక్షంలోనే నోటల్ హోటల్ కనిపించి మేము ఫర్దర్ గా ప్రొసీడింగ్స్ కి వెళ్తామని చెప్పిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆ నోటీస్ తీసుకునే ముందు ఏదైతే ఆ పైన వాళ్ళు రాసినటువంటి వర్డ్ ఉందో దానికి నాట్ నెసెసరీ అని చెప్పాలంటే తనకు సంబంధం లేదంటూ కూడా ఒక వర్డ్ ఆయన రాసి దాని మీద సైన్ చేసి ఆ నోటీస్ అయితే అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మరొకసారి ప్రభుత్వ తీరుపైన, వైసీపీ పార్టీ విధానాలపైన మండిపడ్డారు. ముఖ్యంగా కూడా నోరెత్తిన, గొంతెత్తిన, నిరసన తెలియజేసిన, గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతుంది. ప్రజల కోసం ఎంత పాటు పడితే ప్రజల పక్షాన్ని నిలబడితే ఈ రోజు నాకు వచ్చిన అవార్డు ఇదంటూ కూడా ఆయన ఆ నోటీస్ చూపించారు. మొత్తం మీద పోలీసులు అందించినటువంటి నోటీస్ తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ తదుపరి కార్యక్రమాల పట్ల ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే కొద్ది రోజుల పాటు మాత్రం విశాఖపట్నంలో ఎటువంటి కార్యక్రమాల నిర్వహణకు దాదాపుగా కూడా అవకాశం లేనట్టుగానే ఆ నోటీస్ ద్వారా అర్థమవుతుంది. సౌమ్య, థ్యాంక్ యూ మురళి. విశాఖ పోలీసులు పవన్ కు నోటీసులు అందించారు. నోటీసులు తీసుకున్న జనసేనాని, 2 రోజుల మీ షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు చేసుకోండి, ఏదైనా ఇష్యూ జరిగితే అందుకు మీరే బాధ్యులు అంటూ నోటీసులు ఇచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన జనవాణి కార్యక్రమం వాయిదా వేశారు. విశాఖ ఎయిర్పోర్టులో వైసీపీ జనసేన మధ్య జరిగిన అల్లర్ల నేపథ్యంలో పలువురు జనసేన నేతలను అరెస్ట్ చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ మనుషులే గొడవ సృష్టించి జన సైనికులపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. తక్షణమే డీసీపీ జోక్యం తీసుకుని జన సైనికులను విడుదల చేయాలని కోరారు. వైసీపీ గొడవలు కోరుకుంటోందని అన్నారు. వైసీపీ క్రిమినల్ కేసులకు భయపడమని, ఎలా ఎదుర్కోవాలో మాకు తెలుసన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాఖ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అదేవిధంగా ఇప్పుడే పోలీసులు కూడా ఆయనకి 41 డేస్ నోటీస్ ఇవ్వడం జరిగింది. పోలీస్ 41 డేస్ నోటీస్ లో కూడా కొంచెం ఆ నోటీస్ పైన కూడా ఆయన స్టడీ మీడియా కనిపించిన పరిస్థితి అయితే ఉంది. ఆయనకు మరింత పూర్తి స్థాయిలో ఆవేదన చెందిన పరిస్థితి అయితే ఉంది. ఇందులో చూసుకుంటే కనుక అంటే డ్రోన్ కెమెరా యూజ్ చేయకూడదు, ర్యాలీలు నిర్వహించకూడదు, పవర్ పెట్టకూడదు. విశాఖపట్నం ఆంధ్ర ప్రాంతంలో కమిషన్ బ్లాక్ పోలీస్ ఆధ్వర్యంలో ఎంతైతే పని ఉందో ఆ పనిలో కూడా పూర్తి స్థాయిలో ఒక లిమిటేషన్ ఉండదు, కోటా ఉండదని చెప్పి కూడా వాళ్ళు అక్కడ నోటీస్ జారీ చేశారు. ఈసీఏసీకి అల్స్టర్ సెంటర్ ఆధ్వర్యంలో కూడా నోటీస్ ఫైల్ చేయడం జరిగింది. ఆ నోటీస్ కూడా మీడియాకి చూపించారు. ఇంకా ఇన్ఫామ్ డ్యూటి బట్టి అంటే కమాండ్ రిలేటెడ్ ఆర్డర్స్ ఆఫ్ ద ఫోర్త్
అండర్ సెక్షన్ ఆఫ్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ వైడ్ ప్రొసీడింగ్స్ సిఎం నెంబర్ కూడా పెట్టారు, డేట్ కూడా 1/10/2022 వెస్ట్ జోన్ లిస్ట్ ఆఫ్ విశాఖపట్నం ప్రొసీడింగ్స్ గ్యాదరింగ్స్ మీటింగ్స్ ప్రొసీజన్స్ ర్యాలీస్ ఎక్సెట్రా ఇన్ స్పైట్ ఆఫ్ ద ప్రామిలిగేటెడ్ ఆల్ ఆఫ్ during the fourth you being the leader of Janasena party led by a group of people containing of more than 500 people gathered at airport Visakhapatnam around 4:30 hours and conducted a huge rally and to the via and near its junction Mahaa hotel beach road violation of the promulgated orders that the Modi coming to followers of the JSP under your leadership attached ministers, etc. And our very Amsa and Amsa got a piggy JSP, the various chaser, and our notice is there, and the 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 notice తర్వాత కూడా ఆయన మన దగ్గర మీడియా ముందు వాపోతు కూడా ఏదైతే మేము ప్రజల కోసం పోరాడుతుంటే మా మీద 28 మంది మీద అయితే వాళ్ళు ఎదురుతో పట్టకే నమోదు చేశారు, అనేక సెక్షన్ అయితే నమోదు చేశారు చాలా సాధారణ విషయం. దాన్ని కంటిన్యూస్ గా అంటే వాళ్ళు తెలియని మేమే ప్రోత్సహిస్ట్ గా క్రియేట్ చేస్తూ ఉండడానికి 41 నోటీస్ ఇచ్చారు కూడా ఆయన వాపోయిన పరిస్థితి ఆయన తెలియజేసిన పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా నేను 4:30 నిమిషాలకైతే ఫ్లైట్ దిగాను, అంతకు ముందే ఈ తెలియాలి ఈ గొడవ కూడా జరిగిపోయింది, ఈ గొడవకి తనకి ఎలాంటి సంబంధం లేదు, అయినప్పటికీ కూడా తనని ఇన్వాల్వ్ చేయడానికి నోటీస్ సర్వ్ చేశారు. ఈ నోటీస్ లో పూర్తిగా చూసుకుంటే కనుక ఈ అండర్ సెక్షన్ ఆఫ్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ ప్రకారం చూసుకుంటే నన్ను కూడా ఇన్వాల్వ్ చేశారు. 28 మందితో పాటు నన్ను కూడా ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం ఉంది. ఏదైనప్పటికీ కూడా ఇన్వాల్వ్ చేసినా సరే వీఆర్ రెడీ టు గో ఫర్ ఎ ప్రెజెంట్. నేను దేనికి వెళ్ళడానికి సిద్ధం, దీన్ని 25 సంవత్సరాల పాటు ప్రజలకు నా సేవలు అందిద్దాం, ప్రజా జీవితానికి అంకితం చేద్దాం ఉద్దేశంతో జనసేన పార్టీ మీరు స్థాపించడం జరిగింది. ఇవన్నీ కామన్ గా వస్తాయని నాకు ముందే తెలుసు. ఇది టైమ్ ఆఫ్ జర్నీ, ఈ జర్నీలో మధ్య మధ్యలో చాలా అవరోధాలు చాలా ఇబ్బందులు చాలా ఒత్తిళ్లు ఇవన్నీ రాజకీయాల్లో కామన్ గా ఉంటాయని నాకు తెలిసే నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎలాంటి భయం పడే ప్రసక్తి లేదు. వాళ్ళు ఎలాంటి నోటీస్ సర్వీస్ చేసినా మరి ఏదైనా సెక్షన్ విధించినా మరి ఏదైనా చేసినా ప్రజల కోసమే పోరాటం చేస్తానని చెప్పడం జరిగింది. 28 మందిని కూడా దేశంగా రిలీజ్ చేయకపోతే కనుక కంటిన్యూస్ నిజ ఆర్గ్యుమెంట్ ఉండాలని చెప్పారు. ప్రధానంగా లాస్ట్ లో కూడా మీడియా ప్రతినిధి లేచిపోయిన తర్వాత కూడా ఆయన ఈ సమస్య పరిష్కారం అయిందో విశాఖలోనే ఉంటాను, నేను ఎక్కడికి పోను అని కూడా పూర్తి స్థాయిలో స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. శ్రీనివాస్, నేను నోటీస్ తీసుకోను అంటే అంటించి వెళ్తాము అంటున్నారు, దీనిపైన జనసేనాని కార్యకర్తలు ఎలా స్పందిస్తున్నారు? జనసేన కార్యకర్తలు అయితే కనుక తీవ్ర మదనతో ఆవేదంతో కోపంతో అన్ని రకాలుగా రగిలిపోతున్న పరిస్థితి ఉంది. పొరపాటున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన స్టాండ్ మార్చి కనుక ఒక తీర్పునిస్తే దాని పరిస్థితి విశాఖపట్నంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర ప్రభావం చూసే అవకాశం ఉంది. మనం వాళ్ళు హార్డ్కోర్ ఫ్యాన్స్ కాబట్టి పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో ప్రాణప్రదంగా పూజిస్తారు, ధైర్యంగా భావిస్తారు కాబట్టి వాళ్ళు దేనికైనా సరే అది ఏదైతే ఇప్పుడు నోటీస్ సర్వ్ చేశారో ఆస్తులు ధ్వంసమా లేదంటే పోలీసు నిధులు ఆటంకమా ఆ ఏదైతే నోటీస్ సర్వ్ చేశారో దాన్ని నిన్న వరకు ఏం జరిగిందో తెలియదు. కానీ నిజంగా కానీ పవన్ కళ్యాణ్ గారు పిలిచిస్తే వీళ్ళందరూ కూడా టువార్డ్ యాక్షన్ టీమ్ లాగే వాళ్ళు నిన్న రాత్రి మనం చూసినప్పుడు కూడా పరిస్థితి అయితే ఉంది. నిన్న రాత్రి కాదు నిన్న ర్యాలీ కాదు గతంలో అనేక సభలు కూడా జరిగాయి. పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ లోన్ పిలిపిస్తే మాత్రం వాళ్ళు ఏ చర్యకైనా సిద్ధంగానే ఉన్న పరిస్థితి కాదు. వాళ్ళైతే జన సైనికులు అయితే మాత్రం మండి పడుతున్న పరిస్థితి ఉంది. తన నాయకుడికి ఏ తప్పు తేలకుండా ప్రజల కోసం పోరాటం చేస్తూ ప్రజా సమస్యల్ని కోసం స్పందిస్తూ అనేక అంటే సమస్యల్ని నేను స్పందించిన తర్వాత పరిష్కారం అయ్యేది కాబట్టి అలాంటి జన నాయకుడికి అనవసరంగా నోటీసులు సర్వ్ చేయడం మీద కూడా జన సైనికులు వీరమహిళలు మండి పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా ఆ నోటీస్ తీసుకోవడానికి జస్ట్ ముందు కూడా ఆయన 70 లక్షల రూపాయలకు సంబంధించి కొంత నిధులు కూడా వాళ్ళ కార్యకర్తల తాలూకా వాళ్ళకి కుటుంబీకులకు ఇవ్వడం జరిగింది. అంటే ఎప్పుడు ప్రజా అంటే ప్రజా సేవలో ఉండే తన లీడర్ కి తన బాస్ కి జనసేన అధినేతకి ఇలా నోటీసు సర్వ్ చేయడం మీద మాత్రం పూర్తి స్థాయిలో విరుచుకు పడుతున్న పరిస్థితి ఉంది. శ్రీనివాస్, నోటీసులు తీసుకున్న తర్వాత దీనిపైన పవన్ కళ్యాణ్ ఏ విధమైన కార్యాచరణ తీసుకోబోతున్నారు? పవన్ కళ్యాణ్ కార్యాచరణ ప్రస్తుతానికి అయితే నోటీస్ తీసుకొని విశాఖపట్నంలోనే ఆయన ఉంటామని చెప్పారు. ఇది ఒక ప్రధాన అంశం, ఎందుకంటే విశాఖపట్నంలో ఉండి దాని సంగతి తెలుసుకునే ఇల్లేలాగే ఆయన కనిపిస్తున్నారు లీగల్ గా. నెక్స్ట్ లీగల్ గా కూడా ఆయన లీగల్ అడ్వైజర్ని ఆల్రెడీ కూడా నోట కొట్టలో పిలిపించుకోవడం జరిగింది. వాళ్ళ బట్టి కూడా ఫర్దర్ ప్రొసీడింగ్స్ అయ్యే అవకాశం ఉంది. న్యాయబద్ధంగా కూడా తేల్చుకుంటాం అంటే కోర్టులో కూడా న్యాయం జరిపించుకుంటాం అని ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. జస్ట్ నోటీస్ తీసుకోవడానికి ముందు కూడా మేము ఏ యుద్ధానికైనా సిద్ధం, పోలీసుల్ని ఎంతటి వాళ్ళని ప్రతిగ్రహించగలం, పోలీసులు ఎంత ఊహించిన మళ్ళీ మేము
ఆ శక్తి మాకు ఉంది, కానీ మాకు కొంత విధేయత ఉంది, కొంత అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం కాబట్టి పద్ధతిగా పోవాలని విధాన పరంగా పోవాలి కాబట్టి మనం తగ్గి ఉన్నాం. అలాగే బీజేపీ నుంచి ఎలాంటి సపోర్ట్ అవసరం లేదు, ఇది రాజకీయ పరమైన సపోర్ట్ కాదు, ఇది నేను చేస్తున్న యుద్ధం కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో యుద్ధాన్ని చేస్తూనే ఉంటాను. తెలుగు నేల కోసం 25 సంవత్సరాలు పూర్తి స్థాయిలో తన యుద్ధం చేస్తాను కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. రైట్ శ్రీనివాస్, పవన్ ఇప్పుడు విశాఖలోనే ఉన్నారు కదా, మరి ఆయన విశాఖ నుండి బయలుదేరే అవకాశం ఏమైనా ఉందా? ఎట్టి పరిస్థితుల్లో బయలుదేరని తప్పకుండా కూడా మనం చెప్తున్నారు. ఆయనతో పాటు ఆయన సోదరుడు జనసేన నాయకుడు నాగేంద్రబాబు, అలాగే మనోహర్ నాగేంద్ర మనోహర్, అలాగే ఇతర సభ్యులు కూడా అందరూ కూడా పూర్తి స్థాయిలో ఆయనకు మద్దతుగా కూడా పూర్తి స్థాయిలో చూస్తున్నారు. ఇక్కడ ఎవరిని కూడా చేసి అంటే నోమటల పరిసర ప్రాంతాల్లో జన సైనికుడు కానీ వేరే మధ్య కానీ గుర్తింపు కార్డు లేని వాడు కానీ అక్కడ ఆగితే కానీ ఉపేక్షించే పరిస్థితి, జనరల్ గా ట్రావెల్ చేస్తే వెళ్ళిపోవచ్చు కానీ లేకపోతే మేము ఆ ప్రదేశం అంతా కూడా పూర్తి స్థాయిలో నిర్మానుషంగా తయారు చేసే పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళ ముగ్గురు కూడా పూర్తి స్థాయిలో న్యాయపరమైన పోరాటం చేసి వాళ్ళ కార్యకర్తలకి నాయకులకి జైలు నుంచి విడిపించిన తర్వాత మాత్రమే వెళ్ళేలా ప్రస్తుతం ఆయన అయితే మనం సమాధానం చెప్పి ఉన్నారు. ఆ భవిష్యత్తులో రేపు మీరు వెళ్ళిన పోలీసులు ఇబ్బంది పెడితే లేదంటే నిన్న కూడా ఆయన మనం అడిగిన ప్రశ్నకి అవును దానికే ఉంది గొప్పలోకి కూడా వెళ్ళిపోమని చెప్పచ్చేమో అని కూడా ఒక అనుమానం కూడా వ్యక్తం చేశారు. పోలీసులు తీసుకునే నిర్ణయాన్ని బట్టి పోలీసులు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలని పరిస్థితులు వస్తాయేమో అని చెప్పారు తప్ప ఆయన వ్యక్తిగతం మీద ఖచ్చితంగా ఉంటారని మాత్రం తెలియజేశారు. మనం శ్రీనివాస్, ఇప్పుడు ఇతర జనసేన నాయకులు జనసేన నాయకులను సంప్రదించారా మీరు? నాదేండ్ల మనోహర్ కూడా అక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది, వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది? అందరూ కూడా తీవ్ర వేదంతో మనోవేదంతో ప్రభుత్వం చేస్తున్న ఈ అంటే వాళ్ళ వర్షంలో ఇది ఒక అరాచక పాలన, ఇది దుష్టపక్షుల పాలన, ఇది ఒక రాజ్యాంగేతర శక్తిగా తయారయ్యారు, వన్ మ్యాన్ ఆర్మీగా చేస్తూ ఉన్నారు. వికేంద్రీకరణ పేరు చెప్పారు తప్ప వికేంద్రీకరణ అనేది ఎక్కడ జరుగుతుంది? కేవలం ఒక వ్యక్తి దగ్గర ఉంది. కొంతమంది ప్రధాన కార్యదర్శిని కొంతమంది డిప్యూటీ చేయమని మరి కొంతమందిని ఎమ్మెల్యేని పదవులు ఇచ్చారు, కార్పొరేషన్ చైర్మన్ చైర్మన్ ఇచ్చారు కదా, కార్పొరేషన్ విధులు లేవు, ఇలా అనేక రకాలుగా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ కూడా పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తూ పవన్ కళ్యాణ్ కి నోటీస్ ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ ఇలా ఇబ్బంది పెట్టారు కూడా వాళ్ళకి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. శ్రీనివాస్, నిన్న పవన్ ర్యాలీకి కూడా నిన్న పోలీసులు అనుమతి ఇవ్వలేదని తెలిసింది, అయితే అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నట్టు తెలుస్తుంది, ఇది ఖచ్చితంగా పవన్ పోలీసుల పక్షపాతం అని చెప్పుకోవచ్చా? అంటే ఇక్కడ వ్యవస్థ ఎలా ఉండాలి అంటే పోలీసులు వేరు ప్రభుత్వం వేరు, అంటే పరాజకీయ పార్టీలు వేరు. పవన్ కళ్యాణ్ చెప్పిన ఉద్దేశం ఏంటంటే పోలీసులు తమ విధులను నిర్వర్తించండి, మీరు 60 సంవత్సరాల పాటు కూడా విధుల్లో ఉంటూ ఉంటారు, ఈవేళ ఈ ప్రభుత్వాలు ఉంటాయి మారుతా ఉంటాయి, రేపు దేవస్థం ఆ తర్వాత మళ్ళీ ఇంకొక పార్టీ వస్తారు, కానీ మీరు విధానపరంగా పోతూ ఉండండి, మంత్రం చేసిన వాళ్ళని రేపు చేసిన వాళ్ళని గంజాయి సర్లని ఎంకరేజ్ చేస్తూ కూడా మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ కూడా ఉద్యోగాలు చేయడం కరెక్ట్ కాదని కూడా ఒక సంకేతం ఇచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ వాదన ప్రకారం కూడా పోలీసులు తన యొక్క విధి నిర్వహణలో కట్టుబాటు చేస్తున్నారని అనే చెప్పడం జరిగింది. నిన్న ర్యాలీకి పూర్తి స్థాయిలో అడ్డంకులు ఏ విధంగా అడ్డంకులు క్రియేట్ చేశారు, ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు, ఏ విధంగా పరిస్థితిని అంతా కూడా అంటే వాళ్ళ కంట్రోల్ తీసుకొని ఆ డీసీపీ ఎవరైతే ఉన్నారో డీసీపీ తన కారులోకి వచ్చి మీరు ఇప్పటికప్పుడు మీరు కారులోకి దిగిపోవలసిందే, హారతం ఇచ్చినా పూలు తినడా పైకి రావడానికి వీల్లేదు, అర్జెంట్ గా నవదలకు వచ్చి వెళ్ళిపోవలసిందే అని ఆయన హుకుం జారీ చేస్తూ సొరకాయం చేసి చెప్పారని కూడా ఆయన మీడియాలో చెప్పి ఒకంత బాధపడిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఒక దౌర్జన్యంగా ఒక అంటే పూర్తి స్థాయిలో ఆయన యొక్క పోలీస్ ఫోర్స్ ని పోలీస్ పవర్ ని ఉపయోగించి నియంత్రించి నవదల హోటల్కి పంపించారని కూడా మనకి ఆయన మీడియా సమావేశంలో చెప్పడం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఆయన కొంత పోలీసుల తీరు పట్ల, పోలీసులు వ్యవహరించిన విధానం పట్ల పోలీసులు తీసుకున్న అంటే తీరు ఆ వైఖరిని ఆయన అయితే ఎండగట్టడం జరిగింది. అయితే నేను కూడా పోలీసు దిగునే కాబట్టి పోలీసులు వాళ్ళు పై అధికారుల తాలూకా అవి ఫాలో అవుతూ ఉంటారు, కానీ వాళ్ళు వ్యక్తిగతంగా ఉద్దేశపూర్వంగా చేసేది కావాలని నాకు తెలుసు. అయితే విధి నిర్వహణలో ఉండేటప్పుడు పూర్తి స్థాయిలో మీరు ఏదైతే 60 సంవత్సరాల వరకు ఉద్యోగాలు చేయాలో ఆ విధికి లోబడే ఉద్యోగాలు చేయమని కూడా కొంత రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. మేము ప్రజల కోసం గొంతు ఎత్తకూడదు, పవన్ కారులో నుంచి బయటకి చూడొద్దు, పవన్ కళ్యాణ్ వాళ్ళు ఎన్ని చేసినా అడగొద్దు, రాయితీలు ఇస్తున్నామని చెబుతున్నారు, అభివృద్ధి వద్ద ఉభయ సభల్లో 30 మంది ఎంపీలు ఉన్నారు, స్పెషల్ స్టేటస్ గురించి అడగరు, వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ వేస్తే జగిత్యాలలో ఉద్యోగాలు